10th class English medium chapter number 11 last chapter Principles of Metallurgy అనేటటువంటి ఈ చాప్టర్లో ఇంట్రడక్షన్ క్లాస్ నంబర్ 1 చూద్దాం. Principles of Metallurgy. Metallurgy means extraction of metals from the earth. మన డైలీ లైఫ్లో 8th క్లాస్ నుంచే మీరు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనేటటువంటి లెసన్ నేర్చుకున్నారు. 8thలో ఉన్నటువంటి మెటల్స్ నాన్ మెటల్స్లో మీరు ఏం నేర్చుకున్నారు? మెటల్స్కి ఉండేటటువంటి ప్రాపర్టీస్ నేర్చుకున్నారు. డక్టిలిటీ ప్రాపర్టీ, సోనారిటీ ప్రాపర్టీ, ఇలాంటి మెటల్స్కి ఉండేటటువంటి మెలియబిలిటీ, డక్టిలిటీ, సోనారిటీ అంటే సౌండ్ కింద పడేస్తే సౌండ్ వస్తుంది. సోనారిటీ తీగలుగా దాన్ని మెటల్స్ని సాగదీయొచ్చు. డక్టిలిటీ అంటాం. ఇలా మెటల్స్కు ఉండేటటువంటి ప్రాపర్టీస్ గురించి మీరు నేర్చుకున్నారు. మెలియబిలిటీ తీగలుగా సాగదీయటం, డక్టిలిటీ అంటే ప్లేట్లాగా పల్చగా చేయడం, లస్ట్రస్ మెరవడం, ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మీరు నేర్చుకున్నారు. మెటల్స్ అన్నింటికి కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. మెటల్స్ అనేవి మన డైలీ లైఫ్లో చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తున్నాయి. మెటల్స్ లేకుండా మన డైలీ లైఫ్లో మనము యూజ్ చేసేటటువంటి చాలా ఐటమ్స్ మెటల్స్తో ప్రిపేర్ చేయబడి ఉంటాయి. మెటల్ మిక్సింగ్ అయినా ఉంటాయి. మెటల్స్ అనేవి మన జీవితంలో చాలా ఎసెన్షియల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, కాపర్ వైర్స్, ఎలక్ట్రిసిటీ కోసం కాపర్ వైర్స్ యూజ్ చేస్తాం. ఐరన్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం. గోల్డ్, సిల్వర్ అనేవి ఆర్నమెంట్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా అనేక రకాలుగా మనము మెటల్స్ని వంటింట్లో యుటెన్సిల్స్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా మెటల్స్ అనేవి చాలా రకాలుగా యూజ్ అవుతాయి. అయితే ఈ మెటల్స్ని ఎలా, ఎక్కడ దొరుకుతాయి, ఎలా తయారు చేస్తారు అనేటటువంటి క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఇవి న్యాచురల్ ఫామ్లో భూమి లోపల అంతే లభిస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్ ఉంది. ఐరన్ రాడ్ అంతే భూమి లోపల దొరుకుతుందో? రాడ్లు దొరుకుతాయి, తవ్వుకొని తీసుకోవడమేనా? కాదు కదా. ఏం చేయాలి? ఐరన్ అనేటటువంటి మెటల్ కొన్ని రకాల ఎలిమెంట్స్తో మిక్స్ అయ్యి ఎర్త్ క్రస్ట్ లోపల దొరుకుతుంది మనకి. ఎర్త్ క్రస్ట్ ఈజ్ ఎ మెయిన్ సోర్స్ ఆఫ్ మెటల్స్. మెటల్స్ యొక్క మెయిన్ సోర్స్ వచ్చేటప్పటికే ఎర్త్ క్రస్ట్. ఈ సోడియం లాంటి మెటల్స్ సాల్ట్ వాటర్లో కూడా దొరుకుతాయి. అయినా సరే సాల్ట్ వాటర్ నుంచి సోడియంని ఎక్స్ట్రాక్ట్ చేయరు ఎవరు. సో ఎక్కువ శాతం మెటల్స్ ఆ సోడియం తప్ప మిగతా మెటల్స్ అన్నీ కూడా ఎర్త్ క్రస్ట్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఎర్త్ క్రస్ట్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ముందుగా మెటలర్జీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్? మెటలర్జీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ద ఓర్స్. థర్డ్ పేరాలో ఉంది చూడండి, క్వశ్చన్స్ కింద అండర్లైన్ చేసుకోండి. మెటలర్జీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. మెటలర్జీ అనేది మెటల్స్ యొక్క ఓర్స్ నుంచి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి ప్రాసెస్నే మెటలర్జీ అంటాము. వాట్ ఈజ్ ద ఓర్స్? ఓర్స్ మీన్స్, ఓర్స్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఇందాక చెప్పినటువంటి పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. Metals are earth crust is the main source of metals అని చెప్పుకున్నాం. భూమి లోపల, భూమి యొక్క పై పొరని ఎర్త్ క్రస్ట్ అంటాం. మధ్యలో ఉన్నటువంటి లేయర్ని మాంటిల్ అంటాం. మీ అందరికీ 9th క్లాస్లో తెలుసు. ఈ పై లేయర్ అయినటువంటి, టాప్ లేయర్ అయినటువంటి క్రస్ట్లో మెటల్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. మెటల్స్లో కూడా 3 టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి. రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి, మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి, హైలీ రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి. వాటి గురించి కూడా చెప్పుకుందాం మనం, ఏమేంటి ఏంటనేది. ఈ 3 రకాల మెటల్స్ ఎక్కువ శాతం మెటల్స్ రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి. మోడరేట్లీ, హాఫ్ రియాక్టివ్ మెటల్స్, కొంత రియాక్షన్ కలిగినటువంటి మెటల్స్ రూపంలో ఉంటాయి. ఈ మెటల్స్కి రియాక్టివిటీ ఉంటుంది కాబట్టి, మెటల్స్ అనేవి ఎర్త్ క్రస్ట్లో ప్యూర్ ఫామ్లో లభించవు. ఐరన్ ప్యూర్ ఫామ్లో ఎప్పుడు కూడా లభించదు. ఐరన్ ఆక్సైడ్ రూపంలో లభిస్తుంది. ఆక్సిజన్ తో కలిసి ఇతర ఎలిమెంట్స్ తో కలిసి ఇతర కెమికల్స్ తో ఇతర ఎలిమెంట్స్ తో కలిసిపోయి మిక్స్చర్ లాగా లభిస్తుంది ఎర్త్ క్రస్ట్ లో. ఇలా మిక్స్చర్ లాగా ఒక మెటల్ మిగతా కెమికల్స్ తో మిగతా ఎలిమెంట్స్ తో దానికి ఉన్నటువంటి రియాక్టివిటీ కారణంగా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మెటల్స్కి ఉన్నటువంటి రియాక్టివిటీ, రియాక్టివిటీ అంటే చర్యలో పాల్గొనేటటువంటి నేచర్, వేరే వాటితో కలవగలిగేటటువంటి నేచర్, దీన్ని రియాక్టివిటీ అంటాం. మెటల్స్కి ఉండేటటువంటి రియాక్టివిటీ రీజన్ వల్ల మెటల్స్ అనేవి ప్యూర్ ఫామ్లో మనకి లభించవు ఎర్త్ క్రస్ట్లో. ఏదో ఒక ఆక్సైడ్ రూపంలో, ఆక్సిజన్తో కలిసి ఆక్సైడ్ రూపంలో కానీ, సల్ఫర్తో కలిసి సల్ఫైడ్ రూపంలో కానీ, కార్బోనేట్తో కలిసి కార్బోనేట్ల రూపంలో కానీ, మెటల్ కార్బోనేట్స్, మెటల్ సల్ఫైడ్స్, మెటల్ ఆక్సైడ్స్ ఈ రూపంలో లభిస్తాయి. కాబట్టి మెటల్స్కు ఉండేటటువంటి ప్రాపర్టీ జనరల్గా మనకు దొరికేటటువంటి ఎలిమెంట్స్లో 75% ఆఫ్ అన్నీ కూడా మెటల్సే. మనం పిరియాడిక్ టేబుల్ గమనించినట్లయితే, అంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం మనం పిరియాడిక్ టేబుల్ చాప్టర్స్లో. ఈ పిరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉండేవి అన్నీ కూడా మెటల్స్, ఆల్కైల్ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. దాని తర్వాత ఉన్నటువంటి పీ బ్లాక్ ఏదైతే ఉందో, పీ బ్లాక్లో ఉండే అన్నీ కూడా దాదాపు మెటల్సే. సో లెఫ్ట్ సైడ్ మరియు మిడిల్లో ఉన్న అన్నీ కూడా మెటల్సే. అందుకనే 75% ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఆర్ మెటల్స్, మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. మరియు అంతకు ముందు ఏజ్లో కూడా, మనకన్నా ముందు పురాతన కాలంలో కూడా ఇనుప యుగం అని, ఐరన్ ఏజ్ అని, బ్రాంజ్ ఏజ్ అని ఉండేవి. ఒకప్పుడు ఉన్నటువంటి రాజులు, అప్పుడు కూడా రాజుల కాలంలో కూడా కెమిస్టులు ఉండేవాళ్ళు, రసాయన శాస్త్రవేత్తలు ఉండేవాళ్ళు, వాళ్ళు రకరకాల పదార్థాలని కనుక్కుంటూ ఉండేవాళ్ళు. అదే రీతిలో బ్రాంజ్ అనేటటువంటి ఒక మెటల్ని వాళ్ళు తయారు చేశారు. ఈ బ్రాంజ్ ఏంటంటే, ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. కాపర్ మరియు టిన్ అనే రెండు రకాల మెటల్స్ని మిక్స్ చేస్తే వచ్చేదే బ్రాంజ్, ఇత్తడి అంటాం మనం. ఈ బ్రాంజ్ అనేది వేటి మిక్స్చర్, ఐరన్ మరియు కాపర్ మరియు టిన్ యొక్క మిక్స్చర్. సో ఇలాంటి మెటల్స్ని మరియు మెటల్ యొక్క మిక్స్చర్స్ని యూజ్ చేయడం అనేది ఇప్పటి కాలంలో కాదు, ఒకప్పటి నుంచి, చాలా కాలం నుంచే మనకి మెటల్స్ యొక్క యూసేజ్ మరియు మెటల్స్ యొక్క మిక్స్చర్ అయినటువంటి బ్రాంజ్ లాంటి మెటల్స్ యొక్క మిక్స్చర్ యూసేజ్ అనేది పురాతన కాలం నుంచే ఉంది. గోల్డ్, సిల్వరు ఇలాంటి మెటల్స్ యొక్క యూసేజ్ పురాతన కాలం నుంచే ఉంది. వాటిని అప్పుడు కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు, ఆ ప్రాసెస్ని కూడా మనం మెటలర్జీ అనేవాళ్ళం. సో ఈ మెటలర్జీ అనేటటువంటి ప్రాసెస్ ఇప్పటిది కాదు, యాక్చువల్లీ పురాతన కాలం నుంచి కూడా ఈ మెటల్స్ యొక్క ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇందాక మెటలర్జీ యొక్క డెఫినేషన్ చెప్పుకునేటప్పుడు, మెటలర్జీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్ అని చెప్పుకున్నాం. ఆ ఓర్స్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. ఓర్స్ అంటే ఏంటంటే, ముందుగా ఓర్స్ గురించి తెలుసుకునే ముందు ఎర్త్ క్రస్ట్లో లభించేటటువంటి మేజర్ సోర్స్ అయినటువంటి మెటల్స్కి మేజర్ సోర్స్ ఎర్త్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఎర్త్ నుంచి లభించేటటువంటి సమ్ మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వరు, కాపర్, ఈ మూడు కూడా, గోల్డ్, సిల్వరు, కాపర్ ఇలాంటి కొన్ని మెటల్స్ ఉన్నాయి. ఇది గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ, ఇంకా కొన్ని రకాల మెటల్స్ ఉన్నాయి. గోల్డ్, సిల్వరు, కాపరు, ప్లాటినము ఇలాంటి మెటల్స్కి రియాక్టివిటీ చాలా తక్కువ, అసలు ఉండదు దాదాపుగా అనుకోవచ్చు. వెరీ లెస్ రియాక్టివ్ మెటల్స్ ఆర్ దేర్. కాపర్కే కొంచెం రియాక్టివిటీ ఉంటుంది, కానీ మెయిన్గా గోల్డ్, సిల్వరు, ప్లాటినంకి అస్సలు రియాక్టివిటీ ఉండదు. గోల్డ్ కూడా దాదాపు రియాక్టివిటీ ఉండదు. సిల్వర్కి కొంచెం రియాక్టివిటీ ఉంటుంది, అది ఆక్సిజన్తో మిక్స్ అవుతుంది, కాకపోతే బాగా స్లో, నెల రెండు నెలలు పట్టింది పట్టీలు నల్లగా అయిపోవడానికి. పట్టీలు నల్లగా ఎందుకు అయిపోతున్నాయంటే, ఆ సిల్వర్ ఏం చేస్తుంది, ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి సిల్వర్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది, నల్లగా ఉంటుంది. అది చాలా స్లోగా జరుగుతుంది. ఇలా స్లోలీ రియాక్టివ్ అండ్ వెరీ లెస్ రియాక్టివ్, అసలు రియాక్టివ్ జరగకుండా ఉండేటటువంటి గోల్డ్, ప్లాటినం లాంటి మెటల్స్ కూడా ఎర్త్ క్రస్ట్లో ఇన్ ప్యూర్ ఫామ్, న్యాచురల్ ఫామ్లోనే లభిస్తాయి. ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉండవు. ఇంప్యూరిటీస్ అంటే మెటల్స్తో పాటుగా మిగతా కొన్ని పదార్థాలు కలిసి వస్తాయని చెప్పాను కదా, మిక్స్ అయ్యి వస్తాయని చెప్పాను కదా, వాటినే మనం ఇంప్యూరిటీస్ అనే పదంతో నేర్చుకుంటాం. ఇంప్యూరిటీస్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ ప్యూర్ కాకుండా ఇంప్యూర్ రూపంలో, స్వచ్ఛమైనది కాకుండా మిక్స్చర్ రూపంలో లభిస్తుంది చూసారా, దా మెటల్స్నే ఇంప్యూర్ మెటల్ అంటాం. ఇలా ఇంప్యూరిటీస్ లేకుండా లభించేటటువంటి మెటల్స్లో మెయిన్గా గోల్డ్ ఒకటి, ప్లాటినం ఒకటి, సిల్వర్ ఒకటి, ఇలాంటివి చాలా తక్కువ ఇంప్యూరిటీస్తో లభిస్తాయి. గోల్డ్ గోల్డ్ అనేది ఒక ఓర్ రూపంలో లభిస్తుంది. క్వార్జ్ అనేటటువంటి ఓర్ రూపంలో గోల్డ్ లభిస్తుంది. క్వార్జ్ క్వార్జ్ అంటాం దీన్ని, రాయిలా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది మెలమెల. ఆ క్వార్జ్ అనేటటువంటి రాయిని బాగా పొడిగా చేసి ఓర్ అంటాం దాన్ని. మినరల్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ మినరల్. ఎర్త్ లోపల లభించేటటువంటి మెటల్స్ యొక్క మిక్స్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఆక్సైడ్తో కలిసి కానీ, సల్ఫైడ్తో కలిసి కానీ, కార్బోనేట్లతో కలిసి కానీ, మెటల్స్ కలిసి పెద్ద పెద్ద రాళ్ల రూపంలో, మిక్స్చర్స్ రూపంలో లభిస్తాయి మనకి. లేయర్స్ లేయర్స్గా ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్లని పగలగొట్టి తీస్తారు. ఈ రాళ్ల రూపంలో మిక్స్చర్స్లా లభించే వాటిని మినరల్స్ అంటారు. ఏమంటారు? మినరల్స్. ఎర్త్ క్రస్ట్ రూపంలో లభించేటటువంటి మెటల్స్ యొక్క మిక్స్చర్స్ని ఏమంటామో మినరల్స్ అంటాం. మినరల్స్. మినరల్స్ అంటాము. ఈ మినరల్స్లో చాలా రకాలైనటువంటి మినరల్స్ ఉంటాయి. చాలా రకాలైనటువంటి మినరల్స్ ఉంటాయమ్మా. ఒక్కొక్క మెటల్కి కూడా చాలా రకాలైనటువంటి మినరల్స్ ఉంటాయి. అంటే ఒక మినరల్లో మెటల్ 10% ఉండొచ్చు, ఇంకొక మినరల్లో మెటల్ 50% ఉండొచ్చు, మిగతావి ఇంప్యూరిటీస్ ఉండొచ్చు. ఇంకొన్ని మెటల్స్లో మెటల్ 70% ఉండొచ్చు, ఇంప్యూరిటీస్ 30% ఉండొచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి ఒకే మెటల్కి అనేక రకాలైనటువంటి మినరల్స్ ఎర్త్ క్రస్ట్లో లభిస్తాయి మనకి. ఆ మినరల్స్లో ఒక మినరల్లో మెటల్ 10% ఉండొచ్చు, ఒక మినరల్లో 50% ఉండొచ్చు, ఇంకొక మెటల్లో 70% ఉండొచ్చు. మనం దేనిని ప్యూర్ చేయడానికి తీసుకుంటామో మనకి ఈజీ అయినది ఏది? 70% మెటల్ ఉన్నటువంటి మినరల్ని కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ట్రాక్షన్ ఈజీగా ఉంటుంది. 30%ఏ కదా మనం రిమూవ్ చేయాల్సింది, 70% మెటల్ ఉంటుంది, మనకి ఎక్కువ శాతం మెటల్ వస్తుంది. ఇక్కడ అల్యూమినియం అనేటటువంటి ఒక మెటల్ ఉంది. అల్యూమినియంకి చాలా మినరల్స్ ఉంటాయి. ఓర్కి డెఫినేషన్ చూడండి, థింక్ అండ్ డిస్కస్ పైన పేరాలో ఉంది, దానిపైన పేరాలో. మినరల్స్ ఫ్రమ్ విచ్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాస్ ఈజ్ కాల్డ్ ఓర్స్. వితౌట్ ఎకనామికల్ లాస్. ఎకనామికల్ లాస్ అంటే టైం లాస్ లేకుండా, మనీ లాస్ లేకుండా, శ్రమ నష్టం లేకుండా, టైం లాస్ లేకుండా, మనీ లాస్ లేకుండా ఒకేసారి ఎక్కువ మెటల్ని ఏ మినరల్ నుంచి అయితే మనము ఎక్స్ట్రాక్ట్ చేయగలమో ఆ మినరల్ని ఆ మెటల్ యొక్క ఓర్ అని చెబుతారు. జాగ్రత్తగా వినండి, మనకి ఎర్త్ క్రస్ట్లో ఒక మెటల్కి చాలా మినరల్స్ లభిస్తాయి, చాలా రకాలైనటువంటి మినరల్స్ లభిస్తాయి. ప్రతి మినరల్లో కూడా మెటల్ ఉంటుంది. కాకపోతే కొన్ని మినరల్స్లో కొంత పర్సెంటే ఉంటుంది, కొన్ని మినరల్స్లో కొంచెం ఎక్కువ పర్సెంట్ ఉంటుంది. ఈ ఎక్కువ పర్సెంట్ ఉండేటటువంటి మినరల్ని కనుక మనం తవ్వి తీసి దాన్ని శుభ్రం చేస్తే తక్కువ టైంలో, తక్కువ శ్రమతో ఎక్కువ మెటల్స్ అనేవి వస్తాయి, మెటల్ ఎక్కువ వస్తుంది. ఈ 70% దాదాపుగా అల్యూమినియం అనేటటువంటి మెటల్ బాక్సైట్ అనేటటువంటి ఓర్ నుంచి వస్తుంది. దాదాపుగా 50 నుంచి 70% అల్యూమినియమే ఉంటుంది దీంట్లో. బాక్సైట్ అనేటటువంటి ఓర్ నుంచి 50 to 70% అల్యూమినియమే ఉంటుంది. ఆ రిమైనింగ్ 30% మాత్రమే ఇంప్యూరిటీస్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేయడం ఈజీయే. ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉండి తక్కువ మెటల్ ఉంటే మనకి వాటిని తీసేయడానికే ఎక్కువ టైం పట్టింది. మనకు వచ్చేది 10% మెటల్ అయితే శ్రమ ఎక్కువ, డబ్బులు ఎక్కువ, వచ్చే మెటల్ ఏమో కొంచెమే. ఓకేనా? ఇలాంటిది ఒకటి ఉంది, నేను చెప్పానే గోల్డ్. గోల్డ్ అనేది న్యాచురల్ స్టేట్లోనే లభిస్తుంది, క్వార్జ్ అనేటటువంటి రాయి రూపంలో లభిస్తుంది. ఈ క్వార్జ్ రాయి దొరకటం చాలా రేర్, చాలా రేర్. ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల ఈ క్వార్జ్ లభిస్తుంది. క్వార్జ్ అనేది రాయి రూపంలో భూమి లోపల లేయర్స్ లేయర్స్గా లభిస్తుంది. ఈ మెటల్స్ అన్నీ కూడా ఎలా వచ్చాయి అనేది మన చాప్టర్లో లేదు, అయినా సరే జస్ట్ ఒక ఉదాహరణకు చెప్తాను. జనరల్గా సైంటిస్టులన్నీ అందరూ నమ్మేటటువంటి ప్రాసెస్ ఏంటంటే, మెటల్స్ ఎలా వచ్చాయి అంటే ఎర్త్ ఫామ్ అయ్యేటప్పుడే ఆస్ట్రాయిడ్స్ కానీ, లేదా ఎర్త్ ఫామ్ అయ్యేటప్పుడే కొన్ని రకాల ఆస్ట్రాయిడ్స్ ముక్కల రూపంలో డస్ట్ కానీ, ముక్కలు కానీ, ఆస్ట్రాయిడ్స్ కానీ అన్నీ కూడా ఒకదాని దగ్గరకు ఒకటి వచ్చి ఎర్త్ అనేది గుండ్రంగా ఫామ్ అయింది, ఒక బాల్ లాగా ఫామ్ అయింది. ఈ ఫామ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఎక్కడి నుంచో వచ్చినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్ట్రాయిడ్స్ కలవటం వల్ల వాటిలో ఉన్నటువంటి ఈ మెటల్స్, ఈ మెటల్స్ అన్నీ కూడా అలా లభించినవి అని ఎక్కువ శాతం సైంటిస్టులు నమ్ముతూ ఉంటారు. సో ఈ మెటల్స్ అనేవి నాన్ రెన్యూవబుల్, మనం వాడుకునే కొద్దీ అయిపోతాయి తప్ప మళ్ళీ ఫామ్ కావు. గమనించాలి, గోల్డ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసే కొద్ది అయిపోయిద్దే తప్ప మళ్ళీ పునరుత్పత్తి అయ్యేటటువంటి పదార్థం ఏమీ కాదు. సరే, ఇవన్నీ కాదులే, కానీ బాక్సైట్ అనేటటువంటి ఖనిజంలాగా ఎక్కువ మెటల్ని ఏ మినరల్ నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దాన్ని మనము ఓర్ అంటాం. ఇక్కడ కొన్ని మెటల్స్ యొక్క ఓర్స్ ఇచ్చారు చూడండి అందరూ, టేబుల్ నెంబర్ 1లో బాక్సైట్ ఓర్. బాక్సైట్ అనేది అల్యూమినియం మెటల్ యొక్క ఓర్. ఓర్ పేరు రాశారు, ఓర్ ఫార్ములా ఇచ్చారు, దాని నుంచి వచ్చేటటువంటి మెటల్ ఇచ్చారు. బాక్సైట్ అల్యూమినియం యొక్క ఓర్ ఫార్ములా వచ్చేటప్పటికి Al2O3 2H2O. కాపర్ ఐరన్ పైరిటిస్, ఇది కాపర్ యొక్క ఓర్ CuFeS2. ఇక్కడ చూడండి, గమనించండి, ఫెర్రస్ కాపర్ ఐరన్ పైరిటిస్ నుంచి కూడా ఇనుము వస్తుంది. ఫెర్రస్ అంటే ఇనుము కదా, Fe అంటే ఇనుము అనేది కాపర్ పైరిటిస్ అనేటటువంటి మినరల్లో కూడా ఉంటుంది, కానీ ఎక్కువ పర్సెంట్ ఉండదు. ఎక్కువ పర్సెంట్ ఏది ఉంటుంది? కాపర్ ఉంటుంది. అందుకని దీన్ని కాపర్ ఓర్ అనే అన్నాం. దీంట్లో ఐరన్ కూడా లభిస్తుంది కొంత శాతం, కానీ ఐరన్ యొక్క ఓర్ ఇది కాదు. గమనించారా? మినరల్స్కి ఓర్కి డిఫరెన్స్ గమనించండి. మినరల్స్ చాలా ఉంటాయి, కానీ ఎక్కువ శాతం మెటల్ ఏ మినరల్ అయితే ఉంటుందో దాన్ని మనము ఓర్ అని చెప్తాం. అలాగే జింక్ అనేటటువంటి మెటల్, జింక్ బ్లండ్ అనేటటువంటి ఓర్లో లభిస్తుంది, దాని ఫార్ములా ZnS. అదేవిధంగా మ్యాగ్నసైట్ ఒకటి, దీని నుంచి మెగ్నీషియం లభిస్తుంది, MgCO3 ఫార్ములా. ఎప్సమ్ సాల్ట్ MgSO4 7H2O, మెగ్నీషియం లభిస్తుంది. అదేవిధంగా హార్న్ సిల్వర్ AgCl అంటాం, అల్యూమినియం క్లోరైడ్ రూపంలో లభిస్తుంది, హార్న్ సిల్వర్ అంటాం. ఇది సిల్వర్ మెటల్ యొక్క ఓర్, సిల్వర్ని దీని నుంచి తీస్తారు. భూమి లోపల హార్న్ సిల్వర్ అనేటటువంటి పెద్ద పెద్ద రాళ్ళు దొరుకుతాయి, ఓర్స్, వాటిని ప్యూరిఫై చేసి సిల్వర్ తయారు చేస్తారు. అదేవిధంగా హెమటైట్ చూడండి, Fe మెటల్ యొక్క ఓర్, ఇది హెమటైట్ మెటల్. ఎక్కువగా హెమటైట్లో FeO3 మెటల్ ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్ రూపంలో లభిస్తుంది. ఈ ఓర్స్ అన్నీ కూడా చూడండి, జింకైట్ రూపంలో జింక్ లభిస్తుంది, రాక్ సాల్ట్ రూపంలో. రాక్ సాల్ట్ అంటే మనకి ఉప్పు కూడా సముద్రం నుంచి తయారవుతుందని అందరికీ తెలుసు, కానీ భూమి లోపల కూడా ఉప్పు ఉంటుంది. రాక్ సాల్ట్ రూపంలో, భూమి ఉప్పు అంటారు, రాతి ఉప్పు అంటారు దాన్ని. ఈ రాక్ సాల్ట్ రూపంలో సోడియం లభిస్తుంది. సిన్నాబార్, ఇది చాలాసార్లు ఇస్తున్నారమ్మా, సిన్నాబార్ HgS అంటారు, హైడ్రోర్జియం సల్ఫేట్ పాదరసం, చాలా రేర్ దొరకటం. పాదరసం అనేది సిన్నాబార్ HgS అనేటటువంటి ఓర్ నుంచి లభిస్తుంది. పాదరసం అనేది మెటల్, లిక్విడ్ మెటల్. తర్వాత మ్యాగ్నటైట్, ఫెర్రస్ యొక్క ఇనుము యొక్క మెటల్, ఇనుము యొక్క ఓర్ మ్యాగ్నసైట్ Fe3O4. గాలినా ప్లంబం, లెడ్ యొక్క, Pb అంటే ప్లంబం, లెడ్ యొక్క ఓర్ వచ్చేటప్పటికే గాలినా PBS फार्मूला। जिप्सम CaSO4 2H2O కాల్షియం యొక్క ఓర్, మెయిన్గా కాల్షియం ఓర్గా లైమ్ స్టోన్ని తీసుకుంటారు CaCO3, దీన్ని ప్యూరిఫై చేయడం ఈజీ, అందుకని లైమ్ స్టోన్ ఈజ్ ఎ ఓర్ ఆఫ్ కాల్షియం। అదేవిధంగా కార్నలైట్, ఇది మెగ్నీషియం యొక్క ఓర్, దీన్ని కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేయడం కొంచెం కష్టమైనా సరే కొన్ని సందర్భాల్లో దీన్ని తీసుకుంటూ ఉంటారు। ఇవి మీరు ఇవన్నీ గమనిస్తే ఓర్స్ అన్నీ కూడా గమనించండి, వాటి ఫార్ములాస్ గమనించండి। మెటల్స్తో పాటుగా ఆక్సైడ్స్, క్లోరైడ్స్, సల్ఫైడ్స్ ఉన్నాయి। జాగ్రత్తగా గమనిస్తే మెటల్స్తో పాటుగా చూడండి ZnS జింకేట్, ZnO జింకేట్, ZnS జింక్ బ్లండ్, రెండు కూడా జింక్ యొక్క ఓర్సే, కానీ జింకేట్ అనబడేటటువంటిదేమో ఆక్సైడ్ ఓర్ ZnO అంటాం, జింకేట్ అది కూడా జింక్ యొక్క ఓరే। ఇంకొకటి ఏంటి జింక్ బ్లండ్ ZnS అంటాం, ఇది సల్ఫైడ్ ఓర్, సల్ఫైడ్తో కలిసి లభించేటటువంటి ఓర్। ఈ సల్ఫైడ్ కానీ ఆక్సైడ్లు కానీ క్లోరైడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంప్యూరిటీస్, ఈ మెటలర్జీ అనే ప్రాసెస్లో వీటిని బయటకు తీసేస్తారు, ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు। ఈ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్నే మనం మెటలర్జీ అంటాం। చాలా రకాలైనటువంటి మెటల్స్ మనకి ఇందాక చెప్పిన విధంగా కొన్ని మెటల్స్ హైలీ రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి, లైక్ పొటాషియం కింద చూడండి అందరూ, పొటాషియము, సోడియము, కాల్షియము, మెగ్నీషియము, అల్యూమినియము ఇలాంటివన్నీ కూడా హైలీ రియాక్టివ్ మెటల్స్, ఇవి న్యాచురల్ స్టేట్లో లభించవు, ఫ్రీ స్టేట్లో లభించవు। అదేవిధంగా మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ ఉన్నాయి, జింకు, ఐరను, లెడ్ ఇలాంటివి మోడరేట్లీ రియాక్టివ్। అదేవిధంగా ఏయు ఆరం, బంగారం ఆరం అంటాం ఏయు, అదేవిధంగా ఏజీ సిల్వర్, అర్జెంటీనం అంటాం, ఇలాంటి మెటల్స్ అన్నీ కూడా లో రియాక్టివ్ మెటల్స్ అని చెప్తాం। ఇలా 3 టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉన్నాయి, హైలీ రియాక్టివ్ మెటల్స్, మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్, లో రియాక్టివ్ మెటల్స్। ఇవన్నీ కూడా ఏ మెటల్స్ ఏ విధంగా ఆక్సిజన్తో కలిసి ఆక్సైడ్ ఓర్ లాగా లభిస్తాయా, సల్ఫైడ్తో కలిసి సల్ఫైడ్ ఓర్ లాగా లభిస్తాయా, లేదా కార్బోనేట్తో కలిసి కార్బోనేట్ ఓర్సా, క్లోరైడ్తో కలిసి క్లోరైడ్ ఓర్సా, ఈ ఎలా ఉంటాయి అనేది కింద ఒక బాక్స్ ఉంది గమనించండి, మీరు పట్టిక ఉంది చూసారా। పొటాషియం, పొటాషియం అనేది ఒక ఆక్సైడ్ ఓర్, ఇది ఆక్సిజన్తో కలిసి లభిస్తుంది। పొటాషియం అనేది ఆక్సైడ్ ఓరు, దానికి సంబంధించినటువంటి ఓర్కు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు ఈ బాక్స్లో ఇవ్వబడ్డాయి। అదేవిధంగా సోడియం అనేది కూడా ఆక్సైడ్ ఓరే, కాల్షియము, మెగ్నీషియము, అల్యూమినియము, జింకు, ఐరన్ ఇవి కూడా ఆక్సైడ్ ఓర్స్। సో కొన్ని రకాల ఆక్సైడ్ ఓర్స్ ఉంటాయి, కొన్ని రకాల సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయి। సోడియం కానీ అల్యూమినియము, మెగ్నీషియము ఇలాంటివి క్లోరైడ్ ఓర్స్ రూపంలో కూడా లభిస్తూ ఉంటాయి, క్లోరైడ్ల రూపంలో కూడా లభిస్తూ ఉంటాయి ఎర్త్ క్రస్ట్లో। దీని తర్వాత ఈ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ద ఓర్స్, సరే ఓర్ని ఐడెంటిఫై చేశాం। ఎర్త్ క్రస్ట్లో అల్యూమినియం యొక్క మినరల్స్ చాలా ఉన్నప్పటికీ బాక్సైట్ అనేటటువంటి ఒక ఓర్ని ఐడెంటిఫై చేశాం। బాక్సైట్ కనుక తవ్వి తీస్తే మనకి 70% ఆఫ్ అల్యూమినియం ఈజీగా వస్తుంది, తక్కువ ఖర్చుతో మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని గుర్తించి అల్యూమినియం యొక్క ఓర్గా బాక్సైట్ని గుర్తించి బాక్సైట్ని తవ్వుదాం అనుకున్నారు, ఓకేనా। బాక్సైట్ ఎక్కడ ఉంటుందో గమనించారు, తవ్వుదాం అనుకున్నారు। ఈ ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి ప్రాసెస్లో మెయిన్గా 3 ప్రాసెస్లు ఉంటాయి। ఫస్ట్ వన్ కాన్సంట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటాం, కాన్సంట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటాం। ఈ కాన్సంట్రేషన్ డ్రెస్సింగ్లో ఏం జరుగుతుందంటే మెటల్స్తో పాటుగా ఇప్పుడు ఒక ప్రాంతంలో మెటల్ దొరుకుతుంది అని తవ్వారనుకోండి, దాంతోపాటుగా మట్టి, రాళ్ళు ఇలాంటి చెత్తా చెదారం చాలా వస్తుంటాయి కదా, ముందుగా వాటిని రిమూవ్ చేస్తారు, మట్టిని నీళ్లతో బాగా కడుగుతారు, ఇలా కన్వేయర్ బెల్ట్ మీద వేసి ఆ మెటల్ పిచ్చి పిచ్చి రాళ్ళు మొత్తాన్ని వేరేస్తారు, వాటర్తో కడిగేస్తారు, మట్టి మొత్తం పోయింది, కరిగిపోయింది। ఇలా చేసేటటువంటి ఈ ప్రాసెస్నే కాన్సంట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటాం। కంటిన్యూషన్ టాపిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.